ఒకరోజు శ్రీకృష్ణదేవరాయల వారి నిండు సభలోకి రామయ్య అనే బానిస పరిగెత్తుకుంటూ వచ్చి అన్నాడు. మహారాజా, ఘోరం జరిగిపోయింది. ఏమైంది? మహారాజా, నన్ను నా యజమాని నుంచి కాపాడండి. సరేగాని, జరిగిందేమిటి? నన్ను నా యజమాని మోసగించాడు మహారాజా. నిన్న మధ్యాహ్నం నేను నా యజమాని సరుకులు కొనడానికి మరో ఊరు వెళ్తున్నాం. అయ్యగారు, ఇప్పుడు ఎండ కానీ వాన కానీ ఏమీ లేదు కదా, అంచేత నేను గొడుగు మూసేయనా? మూర్ఖుడా, నేను నీకు యజమాని కదా, అందుకని ఉండనీ గొడుగు. అలాగే ఉండనీయండి. వర్షం కురుస్తుందేమో అని అనుకున్నాను. గొడుగు ఎందుకు పనికిరానట్టుగా ఉంది? మనం ఎక్కడైనా తలదాచుకుందాం. పద పద, చూడు అక్కడ గుడి కనబడుతుంది. పదండి అయ్యగారు, ఈ వర్షం ఇవాళ ఆగే సూచన కనపడట్లేదండి. నాకు ఈ గుడి కనిపించింది కాబట్టి సరిపోయింది, మనం వర్షం నుంచి తప్పించుకున్నాం. అవునవును. అయ్యగారు చూడండి, ఇక్కడ నాకు ఒక సంచి దొరికింది. విప్పు విప్పు, అందులో ఏముందో చూద్దాం. మనం విప్పుతున్నానండి అయ్యా. అయ్యగారు, ఇవి వజ్రాలేమోనండి. ఇవి గుడికి చెందిన వజ్రాలు అయ్యగారు. పదండి, మనం వీటిని రాజుగారి నిధిలో జమ చేద్దాం. వద్దొద్దు, ఎంతో విలువైన వజ్రాలు రా ఇవి. నువ్వు నేను సగం సగం పంచుకున్నా కానీ వచ్చే నాలుగు తరాల వరకు హాయిగా తినవచ్చు. అలా అలాగంటారా? అయితే పంచుకుందాం సగం సగం. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ కాదు. ఎవరైనా ఇక్కడికి వస్తే అంతా తారుమారు అవుతుంది. మనం ఇల్లు చేరుకున్నాక పంచుకుందాం. అలాగే అలాగే, సరేనండి. ఆ సంచి నాకు ఇచ్చేయి. వీటి నా దగ్గరే ఉండనివ్వచ్చు కదండి. అబ్బా, నా జేబులో పెడతాను రా, భద్రంగా ఉంటాయి. సరే సరే, కానీ జాగ్రత్తగా పెట్టండి అయ్యా. పెడుతున్నాను కదరా. పదండి పదండి. మహారాజా, నా యజమాని వజ్రాలు తీసుకున్నారు కానీ ఇంటికి చేరాక ఆయన వజ్రాలు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. నా స్వార్థం కొద్దీ నేను ఆయన మాటలు విన్నాను కానీ నిజాన్ని చెప్పాలంటే నాకే నష్టం జరిగింది. సరే, నీ గురించి నీ యజమాని వచ్చిన తర్వాతే ఆలోచిద్దాం. ఇతని యజమాని తీసుకురండి. కొద్దిసేపట్లో రామయ్య యజమాని వచ్చాడు. రాజుగారు గుడిలో దొరికిన వజ్రాల సంగతి అడగగా రామయ్య యజమాని అన్నాడు, మహారాజా, పరమేశ్వరుడి కృప వల్ల నాకు అంతా బాగానే జరుగుతున్నది. జీవితంలో ఏ విధమైన లోటు లేదు. నాకు ఆ వజ్రాల అవసరం ఏముంది? గుడిలో దొరికిన వజ్రాలు నేను ఈ రామయ్య చేతికిచ్చి రాజకోశంలో జమ కట్టించటానికని పంపించాను. కానీ నాకు వజ్రాలు జమ కట్టించినట్టు రసీదు చూపించడం మానేసి వీడు మీ దగ్గరకు వచ్చాడు. వీడే ఆ వజ్రాలు కాజేశాడు మహారాజా. వీడికి కఠినమైన శిక్ష విధించండి. కఠినమైన సమస్య. మీ ఇద్దరూ నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో మీ మాటల ద్వారా ఎలా నిర్ణయం అవ్వగలుగుతుంది? దీనికి రుజువు ఏంటి? మహారాజా, నాకు ఇంకో ఇద్దరు నౌకర్లు ఉన్నారు. మహారాజా, నేను వాళ్ల ఎదురుగానే రామయ్యకి ఆ వజ్రాలు ఇచ్చాను. కావాలంటే వాళ్ళని అడగండి. అలాగే, పిలిపించు వాళ్ళని. రాజుగారి ఆజ్ఞ ప్రకారం రామయ్య యజమాని మరో ఇద్దరు నౌకర్లు సభలోకి వచ్చి అన్నారు, అవును మహారాజా, మా ఎదురుగానే అయ్యగారు రామయ్యకి వజ్రాలు ఇచ్చారు. అతనికి వాటిని రాజనిధిలో జమ కట్టమని చెప్పారు. మహారాజా, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. అయ్యగారు వీళ్ళకి ముందుగానే ఇలా నేర్పించి ఉంచారు. నా దగ్గర రుజువుగా ఏమీ లేదు. ఇంకా ఇక దేవుడే వీళ్ళ సంగతి చూడాలి. మహారాజా, నాకైతే ఈ రామయ్యే దొంగని అనిపిస్తోంది. అవును మహారాజా, షావుకారు తరపున ఇద్దరు సాక్షులు కూడా ఉన్నారు. మహారాజా, మీరు కాసేపు ఇలా భవనంలోకి దయచేయండి. నేను మీతో కాస్త ఏకాంతంగా మాట్లాడాలి. అలాగే. మహారాజా,
ఇది చాలా చిక్కు సమస్య. రామయ్య యజమాని ఇద్దరు సాక్షులను తీసుకొచ్చాడు, కానీ వాళ్ళు అతని నౌకర్లే. తమ యజమానికి విరుద్ధంగా ఏదైనా చెప్పటం అంటే తమ పొట్టల్నే కొట్టుకోవడం అన్నట్టు అవుతుంది కదా. నువ్వనేది నిజమే మరి, కానీ ఈ విషయాన్ని ఇప్పుడు తేల్చేదిలా. ఒక్క పని చేయవచ్చు. ఎవరక్కడా? అయ్యగారు, రామయ్య యజమాన్ని ఇక్కడికి తీసురా. చిత్తం. చిత్తం మహారాజా. షావుకార్ గారు, మీరు రామయ్యకి వజ్రాలు ఇచ్చారు కదా, అవి ఎలా ఇచ్చారు? ఆ వజ్రాల రంగు ఏమిటి? మహారాజా, ఆ వజ్రాలు తెల్లటి తెలుపు రంగు అండి, కానీ వాటిని నేను ఎర్ర ఎరుపు రంగు మొఖమల సంచిలో వేసి కట్టించాను వాడికి. అలాగా, మంచిది మంచిది. ఇప్పుడిక్కడ నిశ్శబ్దంగా నిలబడండి, మధ్యలో ఏమి మాట్లాడవద్దు. సిపాయి. అయ్యా. ఈయన సాక్షుల్లో ఒకరిని పిలుచుకురా. చిత్తం. ఏమిటి మహారాజా? మీ యజమాని రామయ్యకి వజ్రాలు ఇచ్చారు కదా, వాటిని ఎలా ఇచ్చారు? ఆ వజ్రాల రంగు ఏమిటి? అవి వజ్రాలు వజ్రాలు ఎర్రగా ఉన్నాయి మహారాజా. అయ్యగారు ఆ వజ్రాలన్నీ రాముడి చేతుల్లో పెట్టారు. సరే, నువ్వు కూడా ఈయన పక్కన నిశ్శబ్దంగా నిలబడు. అలాగేనండి అయ్యా. ఇప్పుడు రెండో సాక్షిని తీసురండి. మహారాజా, నన్ను పిలిచారా? మీ యజమాని రామయ్యకి వజ్రాలు ఇచ్చారు కదా, వాటి రంగు ఎటువంటిది? అవి వజ్రాలు రంగులు మహారాజా, ఎరుపు, తెలుపు, నీలం, పచ్చ. అబద్ధం చెప్తున్నారు మీ ముగ్గురు. ఆ వజ్రాల్ని షావుకారే దొంగిలించాడు. కఠినమైన శిక్ష విధించాలి. రాజుగారు రామయ్య యజమానిని, అతని నౌకర్లిద్దరిని దండించారు. ఆయన రామయ్యకి అతని నిజాయితీకి బదులుగాను, తెనాలి రామలింగయ్యకి అతని బుద్ధి చాతుర్యాలకు బదులుగాను బహుమానాలిచ్చారు.